నిన్న తండ్రి దండాడ దాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బాబా నిన్న తండ్రి దండాడ దాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బాబా జుట్టు దాన్ని సెవులి రెక్కన సుట్ట దాన్ని చేతు లగ్గి పెట్టి దాన్ని బుంగరాల మెట్ట దాన్ని నేను అటంటి టంటాడ దాన్ని కాదు మామో పలసర బైక్ మీద రార మామా నేను అటంటి టంటాడ దాన్ని కాదు మామో పలసర బైక్ మీద రార మామా సింపురు జుట్టు దాన్ని సెవులి రెక్కన సుట్ట దాన్ని చేతు లగ్గి పెట్టి దాన్ని బుంగరాల మెట్ట దాన్ని నేన టంటి టంటాడ దాన్ని కాదు మామో పలసర బైక్ మీద రార మామా నేన టంటి టంటాడ దాన్ని కాదు మామో పలసర బైక్ మీద రార మామా కాలేజ్ టైం లోన కన్న కొట్టి పిలిచినావు నేను రానపో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా నటంటి టంటాడ దాన్ని కాదు బాబో పిల్ల నా కాని నీను రాను బాబా నీ నటంటి టంటాడ దాన్ని కాదు బాబో పిల్ల మా కాని నేను రాను బాబా కాలేజ్ టైంలోన కన్న కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా నీ నటంటి టంటాడ దాన్ని కాదు బాబో పిల్ల నా కాని నేను రాను బాబా నీ నటంటి టంటాడ దాన్ని కాదు బాబో పిల్ల బాగాని నేను రాను బామా పంచమామిడి తోట కాడకల్ల తోడి సైకి చేసి మళ్ళీ పూలు చూపించి బట్టి లాగినావురా నీ నటంటి టంటాడ దాన్ని కాదు బాబా నీలా తోడికి సనమివ్వన బాబా నీ నటంటి టంటాడ దాన్ని కాదు బాబా నీలా తోడికి సనమివ్వన బాబా పంచమామిడి తోట కాడ కళ్ళ తోటి సైకి చేసి మళ్ళీ పూలు చూపించి చెయ్యి బట్టి లాగినావురా నటండి టంటాడ దాన్ని కాదు బాబో నీలా తోడికి సనగుప్పన బాబా నీ నటండి టంటాడ దాన్ని కాదు బాబో నీలా తోడికి సనగుప్పన బాబా నీ నటండి టంటాడ దాన్ని కాదు బాబో పలసర బైక్ మీద రాను బాబా నీ నటండి టంటాడ దాన్ని కాదు బాబో పలసర బైక్ మీద రాను బాబా నిజంగా వీళ్ళిద్దరిని ఈ సభాపూర్వకంగా అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత మా ధమాకా టీం మీద ఉంది. సో యాజ్ అ డైరెక్టర్గా టోటల్ మా ధమాకా టీం తరపున నేను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నా. సార్ 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 థ్యాంక్ యూ సార్. మేము ఈ సాంగ్ ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో చాలా వెయిట్ పెంచుద్ది అని అనుకునేటప్పుడు ఇది పర్మిషన్ వస్తుందా రాదా అని చాలా టెన్షన్ పడ్డాం. ఆ టైంలో మా రైటర్ ప్రసన్న గారు ఒకసారి ట్రై చేద్దాం సార్ నేను ట్రై చేస్తాను అని అన్నారు. ఒకసారి మాట్లాడు చూడు ఏమంటారో ఏమో అనేసి అంటే ఇమ్మీడియట్గా మా ప్రొడ్యూసర్స్ ప్రసన్న గారు ట్రై చేశారు. ట్రై చేయడంతో వెంటనే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఓకే చేశారు. ఈరోజు మా సినిమాకి ఈ పాట పెద్ద బలం అయింది, పెద్ద ఎనర్జీ అయింది, పెద్ద స్టామినా అయింది. కాబట్టి ఈ సభాపూర్వకంగా మనస్ఫూర్తిగా మీ ఇద్దరిని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్స్. ఈ సినిమాలో సర్ప్రైజ్ సాంగ్గా వస్తుంది కాబట్టి ప్రీ రిలీజ్లో మేము మాట్లాడలేకపోయాం. బట్ ఇప్పుడు చెప్తున్నాను బ్రదర్, మీ సాంగ్ మా సినిమాకి డబుల్ ఎనర్జీ ఇచ్చింది, డబుల్ ఇంపాక్ట్ ధమాకా సినిమాకి. అండ్ దానికి మీ ఇద్దరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సింపిరి చుట్టు దాన్ని చెవులి రకన సుట్ట దాన్ని చేతి లక్కి పెట్టే దాన్ని బుంగరాల మెట్టె దాన్ని. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.